ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 32వ బుధవారము. రాజులారా వినుడు, మీరు జ్ఞానమును బడయుదురు. మొదటి పట్టణము సొలొమోను జ్ఞానగ్రంథము 6వ అధ్యాయము 2వ వచనము నుండి 11వ వచనం వరకు. మీరు వేలాది ప్రజలను పరిపాలింతురు, మేము చాలామందిని ఏలదమని గర్వింతురు. ప్రభువే మీకు పెత్తనము ఒసగెను. మహోన్నతి నుండియే మీకు ఈ రాజ్యాధికారము లభించినది. ఆయన మీ పరిపాలనా విధానములను, మీ ఉద్దేశములను పరిశీలించి చూచును. మీరు దేవుని తరపున ఆయన రాజ్యమును పరిపాలించువారు, కానీ మీరు ధర్మయుక్తముగా పాలింపరేని, న్యాయము పాటింపరేని, దైవచిత్తమును అనుసరింపరేని, ఆయన దిడీలున మీ మీద పడి మిమ్ము ఘోరముగా శిక్షించును. ఉన్నతాధికారులకు కఠినమైన శిక్ష ప్రాప్తించును. ప్రభువు అల్పులను కరుణతో వదిలివేయును, కానీ ఘనులను నిశితముగా దండించును. అందరికీ యజమానుడైన ప్రభువు ఎవరికీ తలయొగ్గడు. ఆయన ఘనులను చూచి భయపడడు, అల్పులను అధికులను కూడా ఆయనే చేసెను. అందరినీ ఆయనే పోషించును, కానీ ఆయన పాలకులకు మాత్రము కఠినమైన తీర్పు తీర్చును. కనుక రాజులారా, నా హెచ్చరికలు మీ కొరకే. మీరు జ్ఞానమును పొంది మీ తప్పులను దిద్దుకొనుట కొరకే పవిత్రమైన కార్యములను పవిత్రముగా నిర్వహించువారు పవిత్రులుగా గణింపబడుదురు. ఈ పాఠమును మీరు చక్కగా నేర్చుకొందురేని, న్యాయ నిర్ణయ దినమున మిమ్ము మీరు రక్షించుకోగలుగుదురు. కనుక నా బోధల కొరకు ఆశతో కనిపెట్టుకొని ఉండు, కోరికతో వేచియుండు, అవి మీకు ఉపదేశము చేయును. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. దేవా, లెమ్ము, భూమికి తీర్పు చెప్పుము. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 17వ అధ్యాయము 11వ వచనము నుండి 19వ వచనము వరకు. యేసు సమరియ గలిలయ ప్రాంతముల మీదుగా యెరూషలేమునకు పోవుచుండెను. ఒక గ్రామమున అడుగు పెట్టగనే 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురైరి. వారు దూరమున నిలవబడి, ఓ యేసు ప్రభు, మమ్ము కరుణింపుము అని కేకలు పెట్టిరి. యేసు వారిని చూచి, మీరు వెళ్ళి అర్చకులకు కనిపింపుడు అని చెప్పెను. వారు మార్గమధ్యముననే శుద్ధి పొందిరి. అప్పుడు వారిలో ఒకడు తాను స్వస్థతగుటను గమనించి ఎలుగెత్తి దేవుని స్తుతించుచు తిరిగి వచ్చి యేసు పాదములపై సాగిలపడి కృతజ్ఞత తెలిపెను. అతడు సమరీయుడు. అప్పుడు యేసు, 10 మంది శుద్ధులు కాలేదా? మిగిలిన 9 మంది ఎక్కడ? తిరిగి వచ్చి దేవుని స్తుతించువాడు ఈ విదేశీయుడు ఒక్కడేనా అనెను. పిదప యేసు అతనితో, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచినది, లేచి వెళ్ళుము అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.